హాయ్ అందరికి నమస్తే, నేను మీ గంగభద్ర బాన్ని. సో ఈరోజైతే మీ అందరికీ ఒక విచిత్రమైన వేట అయితే నేను చూపిస్తున్నాను. ఎర లేకుండా చేపను పట్టే విధానం ఏ విధంగా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి చూపిస్తాను. నాకైతే విచిత్రంగా ఉంది, మీకు కూడా విచిత్రంగా ఉండొచ్చు, ఆశ్చర్యపోకండి. ఎర్రందా బ్రో? ఎర్ర లేదు. ఎర్రలాగా నిల్చి చెప్తున్నా, ఒట్టుకమ్మా ఒట్టుకమ్మతేలా నైట్ టైం చీకట్లోనే మెరుస్తుంది నీటిలో కదిపితే. ఆహా, సో అలా మెరుస్తుంది, దానికి ట్రౌల్. ఎర్ర లేకుండా కూడా చేపని చంపొచ్చు, ఫస్ట్ టైం వింటున్నా బ్రదర్. సో మనడు కూడా రెడీ చేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నారా పెద్ద, చూపించు. వా, ఇంకో పెడుతూ ఉన్నావు, వెంటనే పడిపోయిందా? ఇప్పుడే చేప తీసాడు, ఇంకా వేయగానే వెంటనే ఇంకో చేప తీస్తున్నావు. వామ్ము, ఎంత ఫాస్ట్ ఉన్నాయండి చేపలు. రెండు చేపలు. టకీ అంటూ ఉన్న చేపలు. అసలు ఆపుకొని మనోడు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఇక అసలు ఎర లేకుండా చంపుతున్న చేపలు చూడ. ఈ చేపని చూడండి, పట్టుకొని చూపిస్తాను. ఇంకా బ్రతికే ఉంది, ఇప్పుడే తీసాం కదా, బ్రతికే ఉంది. ఈ చేపను తీసుకెళ్ళి నీటిలో వేస్తాను చూడండి, ఏ విధంగా ఎత్తుందో. ఇంకో అసలు చాలా స్పీడ్గా ఎత్తుంది ఇది. ఈ ట్రబ్లో ఎంత స్పీడ్గా ఎత్తుందంటే ఇంకా వాటర్లో చాలా స్పీడ్గా ఎత్తు ఉంటుంది, కనిపిస్తుంది కదా. ఇప్పుడు నా యాట కొనసాగించాలి, కనిపిస్తుంది. ఇది మడత, మడత వేసిన వెంటనే ఊకు దాని లోపల గుచ్చుకొని ఇంకా బయటికి కదలదు. ఆ విధంగా మడత గట్టిగా వేస్తేనే గట్టి పట్టుకుంటాయి. నేనైతే తీసేసాను, కనిపిస్తుంది కదా. నాకైతే ఒక చేప అండ్ దాని కింద కూడా ఇంకొక చేప ఉంది. అది పట్టుకునేటప్పుడు బాగా పట్టుకోవాలన్నమాట, ఏమైనా కొంచెము పట్టుకుని వదిలేసి గుచ్చుకుంటుంది నీళ్ళు. ఇంకో ఊగినలా పట్టుకొని తప్పిస్తూ ఉండాలి. చూస్తున్నావు కదా, ఎర్రలేదు దానికి. ఎర్ర లేకుండా చేపను తీస్తున్నాం అన్నమాట. అంటే వాటర్లో వేసిన వేసేటప్పుడు లోపల ఈ ఏదైతే ఊగు ఉందో కొంచెం మెరుస్తూ ఉంటుంది కదా, ఇలా కిందకి మీద కదిపేటప్పుడు ఆ మెరిచే మెరుక్కి చేప టక్కమని పట్టేసుకుంటుంది. ఒక్క నిమిషం, పడేయాలి దీన్ని వీడియో నాటి చేయి. ఓకేనా, తగలేదు కదా, నైట్ లేట్ ఎవరామానికి వెళ్ళి తగులుతుంది. పెద్దోడు వస్తాడు, తప్పరీరా వాళ్ళకి కడుతున్నావు.
నీటిలో అంత తాపరించుకోవాలి. సరే ఉగ్ర యాదవా చేయలే అని చెబుతున్నాను. ఓకే బన్నే. ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నాను రా బన్ని తెగి చాప చంపడం అంటే నీట్లో ఓకేసి అంత ఈజీ కాదబ్బా. మంచిది ఏకంగా మనోడు మూడు చేపలు ఒకేసారి తీసింది. పడుకొని లేచి వచ్చిండు బ్రష్ చేసుకొని కూడా మా వాడు వేట అయితే ఆపడం లేదు, కొనసాగిస్తూనే ఉన్నాడు. నాకు నవ్వుస్తుంది నాకు. యూట్యూబ్లో పెడదామంటే బ్రష్ చేసుకుని వద్దాం, మొహం కడుక్కున్న తర్వాత ఫ్రెష్గా అయినా బెటర్ మాట్లాడాలి. ఇక్కడ బోటు అక్కడ ఇద్దరు గుసగుసలు ఆడుతున్నారు. సో నా కాన్సెప్ట్ మొత్తం మావాడి మీదే. చీ 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 ఎర్లీ మార్నింగ్ ఈ చేపల్ని స్టీమ్ చేసుకొని తింటే దాని అబ్బా వేరే లెవెల్ టేస్ట్. హై ప్రోటీన్ ఉంటుంది మంచిగా దీంట్లో. నువ్వు చచ్చిపోతున్నావే. స్లోలీ బేబీ స్లోలీ. ఏ స్లోలీ ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అయితే ఆస్వాదిస్తూ నేను జిమ్ చేసుకుంటున్నాను. ఇష్టంగా ఈ జిమ్ డ్రంబుల్స్ అయితే నేను చేసుకున్నాను. ఏదో ఒక డ్రంబుల్ ఉంటుంది, అదేవిధంగా ఇంకో ఈ డ్రంబుల్ ఒకటి, ఈ రెండు నేను చాలా ఇష్టంతో చేసుకున్నాను. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్న సమయంలో మార్నింగ్ లేదా ఈవినింగ్ ఇలా చేసుకుంటూ ఉంటాను అన్నమాట, జస్ట్ ఫార్మాలిటీ కోసం, కేవలం దానికోసం మాత్రమే. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇలా డ్రంబుల్తో జిమ్ని మిస్ అయ్యే అంత జరగడం లేదన్నమాట. సో నాకైతే బాగుంది ఈ విధంగా. మార్నింగ్ జిమ్ అయిపోయిన తర్వాత ఇలా ఉడకబెట్టిన వనగర పార్లు తింటే చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. ప్రోటీన్ బాగుంటుంది కనుక హెల్త్కి మంచిది. సో నేనైతే ఈ విధంగా తింటున్నాను. ఫ్రెష్గా వచ్చిన వనగర బార్లని అయితే ఇలా ఉడకబెట్టుకొని వాటిని మీద ఉన్న తోలునైతే మనోడు ఈ విధంగా తీస్తూ ఉన్నాడు. మనోడు తోలు తీస్తున్న సమయంలో నేనైతే మంచిగా మార్నింగ్ టీనైతే ఆస్వాదిస్తూ తనను చూస్తూ ఉన్నాను. ఇది దేనికి తీస్తున్నారంటే వీటితో ఒక పదార్థం చేస్తారు,
పైన తొక్కలు మొత్తం తీసి కేవలం ముళ్ళులు లేకుండా ఏదైతే మాంసం ఉందో దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోగైతే మా వాళ్ళకి అందరూ టీ తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో చేసే పదార్థం వచ్చి ఎగ్ బుజీ, మనము ఏదైతే ఎగ్తో చేస్తామో అదేవిధంగా ఇది ఫిష్ బుజీ అన్నమాట. ఫిష్ బుజీ మేము తెలుగులో దీన్ని పిడుపు అంటాము. ఈ పిడుపుని అయితే మనోడు మొత్తం ఏదైతే మాంసాన్ని వేరు చేసి వాటిని దగ్గరగా ఫ్రై చేసుకొని మనము ఏ విధంగా అయితే ఎగ్ బుజీ చేసుకుంటామో అదేవిధంగా ఫిష్ బుజీ చేసుకుంటారు. మామూలుగా ఉండే టేస్ట్ అది వేరే లెవెల్. Mmm.